నల్లగొండ ఆశీర్వాద సభకు ఇచ్చేసినటువంటి లక్షలాదిగా తరలి వచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు బతుకమ్మలతో బోనాలతో కోలాటంతో కదం దొక్కుతూ నల్లగొండ చైతన్యాన్ని చూయించడానికి ఈ సభా ప్రాంగణానికి ఇచ్చేసినటువంటి అశేష జనవాయికి స్వాగతం సుస్వాగతం. ఈ జనం చూస్తూ ఉంటే నల్గొండ చైతన్యం చూస్తే 42 సంవత్సరాలు పరిపాలించిన పార్టీలకు 17 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్న పార్టీలకు ముచ్చెంటలు పట్టే పద్ధతిలో గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ పద్ధతిలో అభివృద్ధి చెందిందో, నల్గొండ జిల్లా 4.5 సంవత్సరాలుగా ఎంత ముందుకెళ్ళిందో మీరు ఇవాళ వచ్చినటువంటి పద్ధతి చూస్తేనే ఇవాళ కూటమిగా తయారైనటువంటి వాళ్లకు, కుట్రల కూటమికి తెరలేపినటువంటి వాళ్లకు, దొంగల బండిలో ఎక్కడానికి సిద్ధమైనటువంటి వాళ్లకు దొంగల ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని మరోసారి మోసం చేద్దామని చూస్తున్న వాళ్లకు తప్పకుండా ఈ సభ సమాధానం చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సభలో ఉన్నటువంటి జనం చూస్తే ఈ దొంగల బండిలో ఎక్కేటువంటి ముఠా సభ్యులకు బీఫామ్ తీసుకోవడానికి కూడా భయపడాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఫామ్ తీసుకుంటే కూడా చెల్లని బీఫామ్గా కనిపించాలి, డిపాజిట్ దక్కని బీఫామ్గా కనిపించాలి. ఈ బీఫామ్ తీసుకున్నటువంటి వాళ్లకు డబ్బులు దండగా మారి వ్యవహారం అనిపించేసి కనిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా ఈ నల్గొండని ఎండబెట్టినటువంటి వాళ్ళు, 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి, 42 సంవత్సరాలుగా ఎండబెట్టినటువంటి వాళ్లకు ఇవాళ గుణపాఠం కనిపించాలి. ఇవాళ ఈ అశేష జనవాయిని చూస్తూ ఉంటే తప్పకుండా సమ్మక్క సారలమ్మ పండగలా కనిపిస్తూ ఉంది, ఇవాళ బోనాల పండుగలా కనిపిస్తూ ఉంది. ఇంత చక్కటి మరి ఈ బహిరంగ సభని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలపడానికి, ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించడానికి అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2001 నుండి మొదలుకొని 2018 వరకు, అది ఉద్యమ సందర్భం కావచ్చు, అది ప్రభుత్వం భాగస్వామ్యంగా జరిగినటువంటి బహిరంగ సభ కావచ్చు, సభ ఏదైనా కానీ చైతన్యం ఒకటే. సభ ఏదైనా కానీ కేసీఆర్ గారి వెంట మేము ఉంటామని, సభ ఏదైనా కానీ కేసీఆర్ గారికి నల్గొండ జిల్లా ప్రజల దీవెనలు ఉంటాయని చెప్పేసి చూపించినటువంటి నల్గొండ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ పెట్టిన కొత్తలోనే మొదటి సంవత్సరం జరిగినటువంటి ప్రథమ వార్షికోత్సవంలోనే మన చైతన్యం ఏందో చూపించినాం. మనం తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఉద్యమ నాయకుడిగా వెన్ను తట్టి ముందుకు నడిపాం. అన్నా మీరు ముందుకెళ్ళండి, తప్పకుండా యావత్ నల్గొండ మీ ఎంట ఉంటుందని చెప్పేసి ఆనాడు చెప్పినాం. చాలామంది 2014 వరకు అవహేళన చేసినటువంటి వాళ్ళు, ఎగతాళి చేసినటువంటి వాళ్ళు, 2014 ఎన్నికల్లో మీరెక్కడ ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు, 2014 వరకు మీ అడ్రస్సే లేదని చెప్పినటువంటి వాళ్లకు నల్గొండ జిల్లా ప్రజలు చాలా స్పష్టంగా బుద్ధి చెప్పి 6 నియోజకవర్గాల్లో శాసనసభ్యులుగా ఎన్నిక చేసి ఈ జిల్లా బాధల్ని, ఈ జిల్లా కష్టాల్ని అసెంబ్లీలో వినిపించడానికి పంపించినటువంటి చరిత్ర ఉమ్మడి నల్గొండ జిల్లాది. అదే క్రమంలో, అదే నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి నవంబర్ కావచ్చు, డిసెంబర్ కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా సిద్ధమైంది. ఇవాళ కదం దొక్కింది నల్గొండ జిల్లా. తప్పకుండా 12కు 12 నియోజకవర్గాల్లో శాసనసభ్యులను గెలిపించుకొని నల్గొండ జిల్లా చరిత్ర తిరిగి రాయబోతా ఉంది అనేటువంటి విషయం ఈ సభ ద్వారా మరి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా,
పెద్దలు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ పద్ధతిలో అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. మీరే భాగస్వాములు. నల్గొండ జిల్లా మరి ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో ఇవాళ మరి సంక్షేమ రంగం అదేవిధంగా అభివృద్ధి రంగంలో దూసుకుపోతున్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలు మరొకసారి కృతజ్ఞతాభావంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపించి మరి శత్రుపక్షాలు ఇవాళ కుట్రల కూటమికి డిపాజిట్ రాకుండా చేయాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్లకు తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి మరి సీటు బీఫామ్ తీసుకున్నటువంటి వాళ్లకు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మరి ముందుకు నడపాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.